అలనాటి మరియు ఆధునిక వంటకాలను అమోఘమైన రుచులతో నాణ్యతతో అందిస్తూ బళ్ళారివాసుల ఆదరణ పొంది 25 ఏళ్ల విశిష్టతను రంగప హోటల్గా సుపరిచితమైన శ్రీరంగ ఆహారశాల గడించింది. మేము బళ్ళారికి వెళ్ళినప్పుడు చిత్రీకరణ చేసిన తొలి కార్యక్రమం రంగప్పగారి ఆహారశాల. నిర్వాహకులు చంద్రశేఖర్ గారు కార్యక్రమ చిత్రీకరణకై అడగ్గానే అవకాశం ఇచ్చి ఇట్టే స్వల్ప వ్యవధిలో కోడి పొటేల కూరలతో అనేక రకాల పదార్థాలను స్వయంగా తయారు చేసి మధ్యాహ్న వేళ బాగా ఆకలిగా ఉన్న మాకు మంచి విందు ఏర్పాటు చేశారు. ఈ ఆరగింపు మరపురాని ఓ జ్ఞప్తి. అలానే నా ఆహార విహారణ ఇన్ని వంటకాలతో మీ ముందుకు రావడం ఇదే ప్రథమం. గ్రామీణ నేపథ్య పసందైన రుచుల సంతృప్తికర ఆస్వాదనకు ప్రసిద్ధి చెందిన రంగప్పగారి ఆహారశాల నిలవు. ఆహారాన్ని రుచి శుచితో పాటు ఆరగించిన తదుపరి ప్రశాంతంగా జీర్ణమయ్యేలా వంటకాలు తయారు చేయటంలో నిర్వాహకులు చంద్రశేఖర్ గారిది అనుభవ శైలి. వారి నాన్నగారు గోవిందరాజులు గారి వద్ద పొందిన నేర్పే అందుకు కారణం. ఆహార పదార్థాల తయారీలో స్వల్ప మోతాదులో మసాలా తగిన విధంగా ఉప్పు కారాలు వినియోగించిన రీత్యా ఏమాత్రం ఘాటు మరీ కారంగా అనిపించవు ఆయా వంటకాలు. నూనెలో వేయించిన ఆ స్వభావం ఎక్కడా కానరాదు. సువాసనలతో పల్లె రుచుల నేపథ్యాన్ని కలిగి ఉన్నాయి ఆహారాలు. అల్పాహారాలతో మిళితం చేసుకుని తిన్న తరుణాన అమోఘమైన రుచితో తృప్తికర విరమణ అందింది. తయారీలో జోడించిన జీడినూక కరివేపాకు ప్రత్యేక ఇంపితమును చేకూర్చాయి. ముఖ్యంగా బేజా కబాబ్ పాయా కుష్కా నాకు చాలా బాగా నచ్చాయి.
స్వప్న ఎవరు ప్రారంభించారు? మా పెద్దనాన్న, మా ఫాదరు ఇద్దరు కలిసి స్టార్ట్ చేసినారు. వీళ్ళు వచ్చి 5 మెంబర్స్ అండి. ప్రారంభించిన వాళ్ళు 5 మెంబర్స్. గోవిందరాజులు అని మా నాన్నగారి పేరు. అవునండి. ఈ ప్రాంతం ఇదే బళ్ళారినే. ఈ వైపుగా అంటే ఈ రంగం వైపుగా ఎలా వచ్చారు? అలానే ఇప్పుడు నా ముందు అనేకమైనటువంటి వంటకాలు ఉన్నాయి. ఇన్ని వంటకాలను మీరు అందించడానికి గల ఉద్దేశం ఏంటి? మీరు ప్రారంభించిన సందర్భంలో ఇలాంటి ఆహారశాల ఇక్కడ ఉందా? అంటే మీ నాన్నగారు మా ఫాదర్ ఉన్నప్పుడు అండి ఇటువంటి ఐటమ్స్ అంటూ ఏటివి లేవు. ఏం పాయా ఉన్నింది, లివరు, మటను, చాప్స్, బిర్యానీ, ఇంకా చికెన్, ఇంత మాత్రం. అది గ్రేవీ ఐటమ్స్ ఉన్నింది. ఈ టైప్ రోస్ట్ ఇవన్నీ ఐటమ్స్ మా ఫాదర్ ఇప్పుడు కొత్తగా హోటల్ పెట్టినప్పుడు ఏదో డ్రై ఒక గ్రేవీ, ఈ 2 ఐటమ్స్ మాత్రమే ఉన్నింది. నేను వచ్చిన తర్వాత, మా తమ్ముడు వచ్చిన తర్వాత ఈ బ్రెయిన్ కబాబు, పెప్పరు, ఈ కడాయి, కొల్లాపురి, మొగలాయ్, మళ్ళీ మంగోలియన్ ఐటమ్స్, ఇటువంటి ఐటమ్స్ అన్నీ పూర్తిగా ఇక్కడ మేము స్టార్ట్ చేసింది. ఈ రోజులకు అనుగుణంగా ఈ యొక్క అల్పాహారాలని మీరు ప్రారంభించామండి. ఉదయం 5 గంటలకే మటన్ పాయ లభిస్తుందంట. పాయ పరోటా 5:30 అవుతుంది. ఏమంటే మేము వచ్చి షాప్ ఓపెన్ చేసానికి 4:45 ఆ టైం అయినా కూడా 5:30 కల్లా పాయ రెడీ ఉంటుంది. పరోటా పాయ 2 ఐటమ్స్ మాత్రమే అప్ టు 8:30 వరకు దొరుకుతుంది. 5 గంటల నుంచి 8:30 పైన ఇంకా చాప్స్, లివరు, బ్రెయిన్, మటన్ కానీ, చికెన్ కానీ ఇవన్నీ ఐటమ్స్ 8:30 స్టార్ట్ అవుతాయి. అక్కడ నంచుకోవడానికి అంటే పరోటా అంటే పరోటా జతలో తినేదానికి, పొరటా జతిలోనే పాయ ఉంటుంది మార్నింగ్. ఆమె పొరటా ఉంటుంది, కుష్కా ఉంటుంది, ఈ బాస్మతిలోనే వచ్చే ఎగ్ రైస్, జీరా రైస్, ఘీ రైస్, టమాటో రైస్, ఆనియన్ రైస్, లెమన్ రైస్, టోటల్ అన్ని రైస్ ఐటమ్స్ దొరుకుతాయండి. ఇంకా బిర్యానీ అంటే దమ్ బిర్యానీ మార్నింగ్ అప్ టు 11 o'clock వరకు దొరుకుతుంది. 11 o'clock నుంచి ఇంకా పీసెస్ వేరే, పొలం వేరే ఉంటుంది. మీ బిర్యానీ గురించి కూడా నేను తెలుసుకోవడం జరిగింది. చాలా చాలా రుచికరంగా ఉంటుంది మీ బిర్యానీ అని. 11 గంటల వరకే ఉంటుందా? 11 o'clock లాస్ట్, 11 లాస్ట్ మార్నింగ్. ఏమేమి ఉన్నాయన్నా మన ముందు? ఇది వచ్చి పాయా ఉంది, అది లివర్ కడాయి, ఇది టమాటో మసాలా, అది టోటల్ శాకాహారం. దీంట్లో ఓన్లీ టమాటో మసాలా అంతే. అది ఇది వచ్చి తీతర్ డ్రై, అది వచ్చి కౌజు కమ్జు పిట్ట, అది వచ్చి చికెన్ పెప్పర్, అది బేజా కబాబ్. అవునండి అవునండి. ఇంకొక ఐటమ్ మీకు ఇవ్వలేదు, చాప్స్ ఇవ్వలేదు, అది అర్జెంట్లో వచ్చేస్తే. ఇది ఎగ్ మసాలా. మీరే తయారు చేస్తూ ఉంటారు కదా? అంటే మసాలా అన్ని ఇచ్చేదంతా పూర్తిగా నేనే వీళ్ళకి. వాళ్ళు రోస్ట్ చేసి దానికి గ్రేవీ రెడీ చేసుకున్నది మాత్రం వాళ్ళ పని. మిగతా అంతా మొత్తం మసాలా అంతా ఇది ఇంత ఎలా, ఇది ఇంత ఎలా అనేది మొత్తం ఇచ్చేదంతా మేమే. మీ చేతుల్లో దాగి ఉంది అయితే. అవునండి, ఇద్దరు చేస్తుంటామండి. అన్నా మీరు అంటే అక్కడ నిర్వహణ చూడాలి కనుక నేను త్వరగా ముగించేస్తాను, తింటూ మాట్లాడదాం. తొలుతగా పరోటాని ఇక్కడ అనేకమైనటువంటి మాంసాహార శాఖర అల్పాలు ఉన్నాయి, వాటిని మిళితం చేసుకునే మునుపు ఇక్కడ ఆసక్తికరమైనటువంటి ఎక్కడ లభించినటువంటి బేజా మాంసాహార అల్పాహారం కబాబ్ అంటూ ఉంటారు, దీన్ని రుచి చూద్దామండి. ఇక్కడ ఎన్నో ఉన్నను నా చూపులు అయితే అక్కడే ఉన్నాయి, ఎందుకంటే ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అలా వండివార్చారు చంద్రశేఖర్ అన్న. మీరు ఈ మిశ్రమం ఉంది కదా, అది కబాబ్ మసాలానా? మసాలా. ఆ మసాలా కరకరలాడుతూ లోపల అత్యంత మృదువుగా ఉంది, అలా కరిగిపోతూ ఉంది. ఆ కరకరలాడే తత్వం, ఈ మసాలా, ఆ రెండు మిళితమై పసందైన రుచిని కలిగి ఉందన్న. చాలా రుచికరంగా ఉంది, వర్ణించలేనటువంటి సందర్భం. ఎందుకంటే అనేక రకమైనటువంటి అల్పాహారాలను రుచి చూసాం ఇక్కడ ఉన్న వాటిని అన్నింటినీ, కానీ ఇదే ప్రథమం కనుక చేప తరహాలో ఉంది. కాస్తంత చేప తిన్నప్పుడు ఎలా ఉంటుంది, ఆ తరహాలో ఉంటుంది. ఇది అయినంత వరకు స్టూడెంట్స్, చిన్నపిల్లలు ఎక్కువగా ఇక్కడికి వచ్చేది ఈ బేజా కబాబ్ కోసం. చిన్నపిల్లలు వాళ్ళు వచ్చినప్పుడు కారం ఒక్కటి కొంచెం తక్కువ చేసిస్తాం. పిల్లలకైతే చాలా ఇష్టంగా తీసుకుంటారు ఈ ఐటమ్. పరోటాని ఏదో ఒక అల్పాహారం, మటన్ పాయ కదా మీ దగ్గర ప్రసిద్ధి,
ఫస్ట్ లివర్ తీసుకోండి. లివర్ కడాయి అండి. లివర్ కడాయి ఏంటన్నా దీని? కొంచెం గ్రేవీ ఉండి విత్ గ్రేవీతో రోస్ట్ అయి ఉంటుంది. పూర్తిగా గుజ్జు గుజ్జుగా కాకుండా కాస్తంత గుజ్జుదనం వేపుడుగా. ఓన్లీ లివర్ మాత్రమే చేస్తాం. ఇది ఎట్లా అంటే మామూలుగా ఇప్పుడు ఇంట్లో ఏ రకంగా చేస్తారో గ్రేవీ టైప్, గ్రేవీ టైప్ రెడీ చేసిన తర్వాత అందులో పీసెస్ తీసుకొని మేము రెడీ చేసి ఇచ్చేది. నేను అదే చెప్తాం అనుకున్నాను, మన ఇంటి తరహాలో ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇంకా మీరు నేను చూస్తూ ఉన్నా మీరు తయారు చేస్తున్న సందర్భాన అంతిమంగా ఆ పాత్రను తీసి వడ్డించే సందర్భంలో చల్లినటువంటి ఈ కాజు జీడిపప్పు రుచి ఉన్నదని మెంచింది. కరివేపాకు ఆ తత్వం అలానే ఉంది. ఆ కరివేపాకుతో ఆ ముక్క నలిగిన సందర్భంలో మంచి ఆస్వాదన అయితే అందుతుంది మటన్ పాయాన్ని ఇప్పుడు ఆస్వాదించబోతున్నానండి. చాలా సంతోషంగా ఉందన్న, మీరే వండి వివరణాత్మకంగా నాకు వివరించి మళ్ళీ వడ్డించడం కూడా. అనంతపురంలో మటన్ పాయ గురించి కార్యక్రమం చిత్రీకరణ చేయడం జరిగింది, గుంటూరులో చేయడం జరిగింది, ఒంగోలులో చేయడం జరిగింది. భాషకు యాసల వలె రుచులు కూడా వైవిధ్యం ఉంటుంది. అలానే ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రజలు ఆస్వాదనకు అనుగుణంగా తయారు చేసి వండి పార్చుతారు. కానీ ఇక్కడ ప్రత్యేకమైన రుచి ఉంది. నాకు ఎక్కడో మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా, ఆ తరహా నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఏంటి దాని ప్రత్యేకత? ఇది ఎట్లంటే సార్, ఇంకోటి మా ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ 4:00 ఇప్పుడు మేము పాయ ఎక్కిస్తాం, అది రేపు మార్నింగ్ 6:00 వరకు బాయిల్ అవుతానే ఉండాలి. అందుకు కానీ ఎంత వాటర్ పెట్టాలో పెట్టి మేము పోయేస్తాం ఇటు నుంచి. మార్నింగ్ 6:00 వరకు అది రెడీ అయ్యి ఉడికి రెడీ అయిన తర్వాత 8:30 వరకు మాత్రమే పాయ దొరికేది. ఈరోజు ఏమైంది, మార్నింగ్ మాకి ఫోన్ చేసి ఆర్డర్ చెప్పినారు 6 ప్లేట్లు పాయ కావాలా అని. వాళ్ళు ఆర్డర్ చేసింది 1:00 వరకు టైం, వాళ్ళకి 1:00 లోపల వస్తే ఇస్తాం. 1:00 దాటిందంటే మేము ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇప్పుడు మీరు వచ్చినారు కాబట్టి ఆ టైంకి ఇట్లా ఇచ్చినాను. మార్నింగ్ తీసుకుంటే ఈ గ్రేవీ టేస్ట్ వేరే వస్తుంది. మార్నింగ్ ఇంకోటి ఏమంటే పాయ గ్రేవీ ఇప్పుడు అప్పుడే అయిపోయింది, ఇది వేరే గ్రేవీనే. అయినంత పాయ గ్రేవీ మాత్రం మార్నింగ్ 8:30 లోపల సూపు దొరుకుతుంది, పాయ గ్రేవీని దొరుకుతుంది. గుజ్జు కూడా ఇంత గుత్తంగా ఉండదు, షేర్వా మాదిరిగా ఉండి అదే రుచి ఉన్నతిని పెంచుతుంది. ఎందుకంటే ఆ షేర్వాను కాస్తంత పరోటాలో నాంచనించి ఈ యొక్క ముక్కను నంచుకొని తింటే జీవం జీవం అనాల్సిందే. అవునవును. స్టూడెంట్స్ లైక్ చేసే ఐటమ్ వచ్చి ఇది ఎక్కువ, ఇది బేజా కబాబు చికెన్ పెప్పరు. ఇంకా మామూలుగా మన చుట్టుముట్టు పల్లెళ్ళు వచ్చి ఎక్కువగా తీసుకునేదంటే పాయ ఈ లివర్. మీరు తయారు చేస్తూ ఉన్నారు ఒక 25 ఇయర్స్ నుంచి, 20 సంవత్సరాల నుంచి. నేను ఎంటర్ అయినదే 15 ఇయర్స్ ఏజ్ నుంచి. అప్పటి నుంచి ఒకటి తర్వాత ఇప్పుడు కేరళ నుంచి కొంతమంది లేబర్ వస్తుండ్రి, మెడ్రాస్ నుంచి వస్తుండ్రి, మళ్ళీ కొంతమంది ఈ పక్కన ఆంధ్రా నుంచి వస్తూ ఉండే. అట్లా ఒక్కొక్క లేబరు ఒక్కొక్క ఐటమ్ ఇక్కడ చేస్తూ ఉండేటప్పుడు వాళ్ళ జతలోనే నేనే నేర్చుకున్నాను. అట్లా నేర్చుకొని నా వై కొన్ని ఐటమ్స్ ఇవి, ఇది నా ఐటమే, అదొక్కటి నా ఐటమే, ఈ పెప్పరు మన పిల్లడు మళ్ళీ అని ఆయన ఐటము. మీరు కూడా తయారు చేస్తారు? చేస్తాం. నేను ఎందుకు అడుగుతున్నానంటేనా, ఈ అన్ని అల్పాహారాల్లో నాకు నచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే కారం పరిధి చాలా తక్కువగా ఉంచారు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచారు. అసలైన సిసలైన రుచికర సంతృప్తి ఆస్వాదన ఎప్పుడు లభిస్తుందంటే ఆ మసాలా తీవ్రత, ప్రత్యేకంగా కారం ఎప్పుడైతే మధ్యస్థంగా ఉంటుందో అప్పుడే సంతృప్తికరంగా ఉంటుంది. మీరు కూడా మీ 25 సంవత్సరాల అనుభవం రీత్యా ఈ ఉన్నతిని అయితే మీరు చేకూర్చారని నేను భావిస్తూ ఉన్నాను. అవును సార్, అవునవును. కారంగా కాకుండా లేదు, అయినంత వరకు మన ఈ చిల్లీ పౌడర్ ఎప్పుడైతే మేము స్టార్టింగ్లో వేపిస్తామో ఆ ఘాట్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం కారంగా అనిపించవచ్చు. మధ్యస్థంగా ఉన్నాయి. అలానే చివరిగా తిన్నటువంటి ఈ పెప్పర్ చికెన్ కూడా
చాలా రుచికరంగా ఉంది. ఇవన్నీ తిన్న తర్వాత అంతిమంగా అది తిన్న సందర్భం ఈ రుచే అలా ఉంటుంది కొంతసేపు, అంత బాగుంది. అది టోటల్ ఫైనల్గా మనం రెడీ చేసిన తర్వాత చిల్లీ సాస్ వేసి దానిపైన పెప్పర్ వేస్తాం పౌడర్, ఆ పౌడర్ పడిండేదానికి ఆ టేస్ట్ అండి. చాలా చాలా రుచికరంగా ఉన్నాయన్న మీ అల్పాహారాలు. ఎంత రద్దీ ఉన్నను మాకు అవకాశం కల్పించారు, మీ సమయాన్ని మాకు కేటాయించారు, సవివరంగా వివరించారు. మీకు అన్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. ఓకే సార్, థ్యాంక్స్. నేను ముగిస్తానన్న, సంతృప్తికర ఆస్వాదన అయితే ఇప్పుడు ఆస్వాదిస్తాను తమ్ముడు నరసింహతో. నరసింహారండి, ఇందాక అన్నతో మాట్లాడే సందర్భంలో అనేకమైనటువంటి మాంసాహార అల్పారాలను పరోడతో మిళితం చేసుకుని ఆస్వాదించడం జరిగింది. ఇప్పుడు ఇదొక్కటి మిగులుందన్నమాట, కౌన్స్ పిట్ట. ఇది తిన్న తదుపరి కార్యక్రమాన్ని ముగించి మనం వీటన్నింటిని లాగించేద్దాం. మీరు కూడా తీసుకోండి. నాటుకోడి మాదిరిగా ఉందండి. నాటుకోడైనా అని చెప్పొచ్చు ఎవరికైనా. ఇది నాటుకోడి, నాటుకోడి ముక్క అని అందించారు అనుకోండి. ఆవలే ఉంది, ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి కంటే కూడా మనం కొబ్బరి బొండా తాగిన తదుపరి కాస్తంత లేతగా ఉన్నటువంటి కొబ్బరి తింటూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. జీడిపప్పుల్ని ఆ కొబ్బరిని మిళితం చేసుకుంటే వచ్చేటువంటి భావన ఎలా కలుగుతుందో ఆ తరహాలో ఉంది. అంత బాగుంది అన్న, సుదీర్ఘమైనటువంటి అనుభవం తయారీలో ఉంది కనుక ఆ విధంగా ఈ కముజు పెట్టును వండి వార్చారు. ఇక్కడ తిన్నటువంటి నా అనుభూతి, సంతృప్తికర ఆస్వాదన, నా ఆహార విహారాన ఈ పసందైన బిందు గుర్తుగా ఉంటుంది. ఎప్పటికైనా సరే బళ్ళారిలో ఆ రోజున రంగప్ప గారి ఆహారశాలలో ఇలాంటి విందు నేను ఆస్వాదించానని ఒక మధురానుభూతిగా అయితే మిగిలి ఉంటుంది. చెప్తాము ఎలా ఉంది కోసిపెట్ట? మీకు తెలుసు కదన్నా మేము డైలీ తింటానే ఉంటాం. అది ఎలా ఉంది? మాకేం టేస్ట్ సూపర్గానే ఉంది, మీరు చెప్పండి. చాలా రుచికరంగా, అదే చెప్తా ఉంది, నాటుకోడి మాదిరిగా ఉంది. చాలా చాలా బాగా వండారన్న. అంటే సాధారణంగా ఏ ఆహారాన్నైనా వండేందుకు వినియోగించేటువంటి ముడి పదార్థాలు అన్నీ ఒకటే ఉంటాయి, కానీ వాళ్ళ చేతిలో ఉండేటువంటి అనుభవమే వీటికి ఉన్నతిని చేకూర్చుతుంది. అవునా కదా? మీరు పాయ టేస్ట్ చేశారు కదా, ఎలా ఉంది? చాలా చాలా రుచికరంగా ఉంది. అనేక చోట్ల నేను తినడం జరిగింది, రుచిపరంగా బాగుండే వాటిలో ప్రథమ వరుసలో అది ఉంటుంది. చాలా బాగుందన్న. ఎవరు తయారు చేస్తారు ఇది? పేరు మహేష్ గారు చెప్పడం జరిగింది. చెప్పండి. చాలా రుచికరంగా వండారు. కొన్ని ప్రాంతాల్లో అయితే దీన్ని బిర్యానీ అయినా అనేస్తారు. ఇది కూడా ఆ తరహాలోనే ఉంది, కాకపోతే బాస్మతి బియ్యాన్ని వినియోగించుంటే అది బిర్యానీగా మారిపోయి ఉండేది. మీరు ఏ మసాలాలు వినియోగిస్తారో తెలియదు, కానీ కుష్కాను అనేక ప్రాంతాల్లో తినడండి. కుష్క పుష్క పేర్లు ఏమైనా ఒకే రకమైనటువంటి రుచి ఉంటాయి. అనేక చోట్ల తిన్నాను, కానీ ఈ రుచి చాలా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా బళ్ళారికి వస్తే ఇలాంటి రుచికరమైనటువంటి నాణ్యమైనటువంటి అల్పాహారాలను ఆస్వాదించాలనుకుంటే సవివరంగా గూగుల్ లొకేషన్తో పాటు చిరునామాను పొందుపరుస్తాను. మీరు ఎప్పుడైనా బళ్ళారికి వచ్చిన సందర్భంలో రంగప్ప గారి ఆహారశాలకు రండి, నాకోలే సంతృప్తికర విందును మీరు ఆరగించండి. మరో ప్రసిద్ధి చెందిన వంటకంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రోత్సాహంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.